ఈ క్రేజ్, ఈ ఓవర్ పబ్లిసిటీ మీకు చేడు చేసిందా లేదంటే మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేసిందా సురేష్ గారు? నన్ను నేను తెలుసుకున్నాను, చాలా విషయాలు తెలుసుకున్నాను, వ్యక్తులు ఎట్లా ఉంటారని తెలుసుకున్నాను. అందరు పరిచయం అయ్యారు. ఎందుకు చంద్రబాబు ఈ పాలిటిక్స్లోకి అని చెప్పి ఇప్పుడు అనుకోలేదా? ఈ మధ్య అనుకున్నాను లేగానండి, అనుకున్నాను. ఏంటి ఆ సందర్భాలు ఏంటి అసలు? అంటే ఏం లేదండి, ఒట్టినిందా ఇప్పుడు మనం ఏం చెయ్యం, మగాళ్ళ సంబంధం కూడా ఉండదు. మన సంబంధం లేకపోయినా కానీ దాన్ని ఎక్కడో చోట హైప్ చేసి రాసేస్తూ ఉంటారు. అయ్యో పలానోడు ప్రమేయం ఉందంట అని ఇక్కడ ఇక్కడ మందడంలో టీ స్టాల్ దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు తన్నుకున్నారు. ఎందుకు తన్నుకున్నారు ఏంటనే తెలియదు. ఆ తన్నుకున్న వాళ్ళు ఒక ఇద్దరేమి మా అత్తగారు ఊరోళ్ళు పక్కూరు, మిగతా వాళ్ళు మందడపాళ్ళు. ఎంపీ గారు రిలేషను, ఎంపీ గారు బంధువులు అని పులకాల తెల్లారుజామున నీళ్ళ పులకాలు నంచుకుని తినే బ్యాచ్ కొంతమంది ఉండారు కదా, వాళ్ళు ఏం చేశారు, దాన్ని పేపర్లో టీవీలో రాశారు. నీళ్ళ నంచుకొని పులకాలు తినేది ఎక్కువ తాగినాడు. సాంబార్కి దానికి తేడా తెలియక, కుర్మాకి దానికి తేడా తెలియక నీళ్ళ ముంచుతాడు అది. అలాంటి బ్యాచ్ అంతా ఈ రాజధాని ప్రాంతాల్లో ప్రతిఒక్కడు మేము విలేకరులం అని చెప్పుకుంటా ఆ రకంగా రాయడం అనేది రాశారు. ఒక మనిషి మీద అబద్ధ సాక్ష్యం చెప్పడం వలన వచ్చే లబ్ధి వాడికి ఎంత ఆనందాన్ని ఇచ్చిద్దా కానీ అబద్ధ వాడు ఎంత బాధపడ్డాడో వాడికి తెలియదండి, వాడికి తెలియదు. కానీ రాసేసాం మన పని అయిపోయింది అనుకుంటా ఉంటారు. అసలు తగువేంటే, పోని తాళైపోయిన మా అత్తగారు ఊరోళ్ళు వాళ్ళు అయితే పోని సేమ్ కమ్యూనిటీ అన్నా అయి ఉండాలిగా తన్నుకున్న వాళ్ళు బంధువులు అంటే. ఖచ్చితంగా బంధువులు అంటే అంతే, దానికి వేరే బ్లడ్ రిలేషన్ లేదు, లేదా ఇందులో పిల్లలు అందులో పిల్లలు ఇందులో మార్చుకున్నది కూడా ఏం లేదు. సేమ్ క్యాస్ట్ అన్నా అయి ఉండాలి బంధువులు అని చెప్పడానికి సిగ్గు బిడియం లేకుండా, సిగ్గు శరం లేకుండా రాసేశారు. అలాంటి వందలు రాస్తూ ఉంటారు. రాసినప్పుడు అప్పుడప్పుడు అనిపించింది. ఇప్పుడు వీళ్ళందరికీ నేను చాలామంది చెప్తున్నాను, ఎవడైనా దమ్ము ధైర్యం ఉండి నీతి కలిగే వాడిని నేను నీతిగా పేపర్ రాస్తాను, నీతిగా రాజకీయాలు చేస్తున్నాను, ఎవడైనా సరే సిగ్గుపడద్దు. మీరు కొన్ని విషయాలు ఇదిగో ఈ తప్పులు చేశావు అని నాకు ఒక పేపర్ మీద రాసి ఈ తప్పుల మీద చర్చకు సిద్ధమేనా అని రాయమానండి. ఎవడన్నామనండి, అది ఎవడన్నా నేను నాకు సంబంధం, నేను సిద్ధం. నీతిమంతులు సింహం వలె గర్జించరు, ఇది బైబిల్లో ఒక వాక్యం. మీ గర్జన వెనుక ధైర్యం ఉందా, నన్ను ఎవరేం చేస్తారు అనేటువంటి తలపొగరుందా? నాకు ధైర్యమేనండి, నేను తప్పు చేయలేదనే ధైర్యం నాకు. ఎంపీ అయిన తర్వాత విపరీతంగా సంపాదించేశారనేటువంటిది మీ మీద వాట్సాప్లో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఎంత సంపాదించారు సురేష్ గారు? ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? సింగపూరా, న్యూయార్కా, న్యూజెర్సీయా, లేకపోతే ఇంకెక్కడనా? మాకు విజయవాడలో మంచి ఆర్కిటెక్చర్ కిరణ్ అన్నని, బల్సాన్ కిరణ్ అని, ఓకే, వాళ్ళ అమ్మగారు 35 కార్పొరేటర్ డివిజన్ కార్పొరేటర్ అమ్మ, వాళ్ళు మన సీనన్న మినిస్టర్ గారు ఉన్నారు కదా, వెల్లంపల్లి సీన్ అన్న వాళ్ళ నియోజకవర్గం వాళ్ళదే. నేను అన్న దగ్గరికి వెళ్ళి ఒకరోజు కూర్చుంటే ఏమన్నా ఏం సంగతులు అన్నాడు, ఏమన్నా ఏంది ఒక 75 కోట్లు పెట్టి ఢిల్లీలో ఆడో సైట్ కొన్నామంట అన్నాడు. అన్న ముందు సిటీ అన్న, సిటీ అన్న ఏదో చెప్పాడు నాకు. ఢిల్లీలో పేరుందని కూడా నాకు తెలియదన్నా, నేను ఢిల్లీ వెళ్తే పార్లమెంటు నా రూమ్ వరకే తిరుగుతాను, ఆంధ్రభవన్ తిరుగుతాను, ఖాళీగా ఉండాలని చెప్పి ఢిల్లీలో ఎక్కడికి అక్కడికక్కడ కారు వేసుకొని తిరగడం కూడా ఉండదన్నా. వెళ్తే పార్లమెంట్ లేకపోతే ఆఫీసు లేకపోతే అక్కడికి ఇంతే. మరి అది ఒకటి నోయిడా అంట, నోయిడా అంట, నోయిడా అక్కడ ఒక 75 కోట్ల స్థలం ఉందని చెప్పడం అంటే అంటే అన్న నాతో ఎవరు అన్నారంటాడు. చేసేది ఏముందిలేనా, ఫోన్లో ప్రస్తుతానికి అట్టని నడవనండి, సురేష్ గారి దగ్గర మంచి డబ్బులు ఉండి అని అనుకోనిండ్లే, మరి అప్పులు ఉండి ఫీల్ అవుతారులే అని చెప్పాను. నాకు ఇప్పుడు చాలా అప్పు ఉందండి, అప్పు ఉంది. కార్లు కొనుక్కునే దానిలో తొందరపడి 1-2 కార్లు కొనుక్కొని వాటికి ఈఎంఐలు పే చేసుకునే దాంట్లో స్ట్రగుల్స్ ఉన్నాయి నాకు అంతే. అప్పుల గురించి అయితే భయం లేదు, అప్పుల గురించి అయితే భయం లేదు. సరే 100 కోట్ల 200 కోట్ల ఏంటి అనేది భగవంతుడికి తెలుసు, నాకు తెలుసు. నాకు మొత్తం అవసరంలా, మా అమ్మ బాబులు ఇచ్చినవి కాకుండా ఒక 10 కోట్లు ఇచ్చి మిగతా మొత్తం తీసేసుకోమనండి, ఒక 10 కోట్లు ఇవ్వమనండి అయిపోద్ది. ఇంత బంపర్ ఆఫర్ ఎవరు ఇచ్చుంటారు? 10 కోట్లు ఇచ్చి మిగతా తీసుకోవచ్చు. పోనీ నా తాలూకు ఎవడన్నా బెనామీని పెట్టుకున్నా అనుకుంటే, నా తాలూకు ఎవడున్నా ఓకే. పోనీ సురేష్ ఇవన్నీ దాసి అబద్ధాలు చెప్తున్నాడు అనుకుంటే
నేను ఇందా మీకు చెప్పాను కదా, నార్కో టెస్టులు కానీ సిద్ధమే ఆస్తుల మీద. ఆస్తుల మీద కోర్టుకి వెళ్ళి నేను పర్మిషన్ తినేస్తాను, నాకు వ్యతిరేకంగా ఎవడ చెప్పాలనుకుంటే వాడు వచ్చి పర్మిషన్ తీసుకొని రమ్మానండి, నార్కో టెస్టులు కూడా నేను సిద్ధం. రాబోయే ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మీ గర్జన వినిపిస్తుందని చెప్పి చాలామంది అంటున్నారు, నిజమేనా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేయాలని నా కోరిక అండి. మీ కోరిక, మీ విజన్ ఏంటి అసలు? నా విజన్ ఏం లేదండి, జగన్ అన్నతో ఉంటామే నా విజన్ అంతే. అది పదవులోనా ఇంకోట కాదు, నాకు ఆ ఇబ్బంది అయితే లేదు, జగన్ అన్నతో ఉండాలనేది నా కోరిక అంతే.